మన జీవితాలు మారడానికి ఒక్క మాట చాలు, చరిత్ర సృష్టించడానికి ఒక్క సంఘటన చాలు, మనమేంటో నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం చాలు, మన ఆశయాలు నెరవేర్చుకోవడానికి ఒక్క ఆలోచన చాలు. అవి ఎక్కడ, ఎప్పుడు, ఎలా మొదలవుతాయో, ఎప్పుడు బుర్రను బద్దలగొట్టుకొని బయటికి వస్తాయో ఎవరికీ తెలియదు. ఒక పక్షి కరుడుగట్టిన వాల్మీకి మనస్సును మార్చింది. రాముడి జీవితాన్ని ఆవిష్కరించే అవకాశం దక్కింది. అది మనం చదివే రామాయణమయ్యింది. వాల్మీకి జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు తన ఆలోచనలను ఏమాత్రం మార్చలేకపోయాయి. కానీ గాయపడిన పక్షి వాల్మీకి గుండెను కదిలించింది, కత్తి పట్టిన చేతితో కలం పట్టేలా చేసింది. ఒక్క సంఘటన సాధారణ మనిషిని మహర్షిని చేసింది. రావణ బ్రహ్మ రావణాసురుడు శూర్పణఖ చెప్పిన ఒక్క మాట తన జీవితాన్ని సర్వనాశనం చేసింది. మహాపండితుడు, సర్వజ్ఞానం తెలిసిన జ్ఞాని, ఆ ఒక్క మాట తన జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఎంతలా అంటే ఇప్పటికీ ప్రతి శ్రీరామనవమి తన దేహాన్ని తగలబెట్టేంతలా. మహాత్మా గాంధీని ఆ రోజు ట్రైన్ నుండి గెంటేయకపోయింటే ఒక సాధారణ ప్యాసింజర్లా ట్రైన్లో ప్రయాణించేవాడు. స్టేషన్లో దిగి తన మానాన తను పోయేటోడు. కానీ ఆ ఒక్క సంఘటన గాంధీ జీవితాన్ని కాదు, భారతదేశ రూపురేఖల్నే మార్చేసింది. మహాత్మా గాంధీని రైలు నుండి ఒకడు గెంటేస్తే అందరినీ ఈ భారతదేశం నుండి గల్లా పట్టి గెంటేశాడు మహాత్మా గాంధీ. సామాన్యుడి నుండి ఉద్యమ నాయకుడిలా ఎదగడానికి ఆ ఒక్క సంఘటనే మూలం. భౌతిక శాస్త్ర పితామహుడు ఐజాక్ న్యూటన్ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే యాపిల్ కింద పడింది. అదే వేరే వాళ్ళైతే తినేసేవాళ్ళు, లేదా ఇంకో నాలుగు కోసుకుని ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు. కానీ న్యూటన్ అలా చేయలేదు. తన చిన్నప్పటి నుండి వెతుకుతున్న ప్రశ్నలకు జవాబులు అనిపించింది ఆ యాపిల్. న్యూటన్కు చిన్నప్పటి నుండే తను ఆడుకునే బంతి పైకి విసిరినా కిందకి ఎందుకు పడుతుంది, నీళ్లు పళ్ళం వైపే ఎందుకు ప్రవహిస్తాయి, ప్రతి వస్తువు ఈ భూమిని ఎందుకు అంతుకొని ఉన్నాయి లాంటి ఎన్నో వింత ప్రశ్నలు పాఠశాలలో అడిగితే న్యూటన్ని పిచ్చివాడిలా చూసేవారు. కొన్నిసార్లు పాఠశాల నుండి బయటికి పంపేవారు. అప్పుడు ఈ ప్రకృతే పాఠశాలగా మారి అతని ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చింది, అతన్ని ఒక భౌతిక శాస్త్ర పితామహుణ్ణి చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ బ్రతకడానికి బస్ కండక్టర్ల టికెట్లు కొట్టేవాడు. ఈరోజు అతన్ని స్క్రీన్పై చూడటానికి కోట్ల మంది టికెట్లు కొంటున్నారు. అతను సిగరెట్ తాగే స్టైల్, టికెట్ కొట్టే స్టైల్, అతని వాకింగ్ స్టైల్ చూసిన చాలామంది ప్యాసింజర్స్ అతనిలో టాలెంట్ గుర్తించి సినిమాలో వెళ్లమని సలహాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పిన ఒక్క మాట రజనీకాంత్ లైఫ్ స్టైల్నే మార్చేసింది. బస్సుల్లో నేలపై వెళ్లే అతను, గాల్లో ఎగిరే విమానంపై అతని ఫోటోలు మనకు కనిపిస్తాయి. ఏ ఆలోచన ఎవరిని ఎక్కడ చేర్చుతుందో, ఎక్కడికి తీసుకెళ్లి కూర్చోబెడుతుందో ఎవ్వరికీ తెలియదు. రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ చిన్నప్పటి నుండి విపరీతమైన వివక్ష, అంటరానితనం, వెలివేయబడ్డ జనం, అట్టడుగు వర్గాల ఆక్రోందనం దగ్గరుండి చూశాడు. ఈ ప్రపంచం విసిరే ప్రశ్నలకు ఎన్ని పుస్తకాలు తిరిగేసిన సమాధానం దొరకలేదు. తన చుట్టూ ఉన్న ప్రతి పేదవాడి ప్రాణం తనకు ప్రశ్నలు అనిపించింది. వీటన్నిటికి సమాధానం చెప్పాలని సంకల్పించాడు. 130 కోట్ల మంది ఫాలో అయ్యే రాజ్యాంగాన్ని రచించాడు. మనం చరిత్ర సృష్టించడానికి ఒక్క సంఘటన చాలు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరూపించాడు. ఇలా ఎంతోమంది ఎన్నో ఏళ్ల మానసిక మథనం తర్వాత సాధారణ వ్యక్తులు శాస్త్రవేత్తలయ్యారు. మన జీవితాలను ప్రభావితం చేసిన కొందరు మహానుభావుల పేర్లు చూద్దాం. బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్, రసాయన శాస్త్రం రాణించిన మేరీ క్యూరీ, లెక్కల మాంత్రికుడు రామానుజన్, ఇతను జన్మించిన డిసెంబర్ 22న నేషనల్ మ్యాథమెటిక్ డేగా జరుపుకుంటారు. జీరో కనిపెట్టిన ఆర్యభట్ట, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఐఫోన్ కనిపెట్టిన స్టీవ్ జాబ్స్, క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం, మాతృమూర్తి మదర్ తెరిసా, జీవ పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్, ఇలా ఎందరో మహానుభావులు, అందరికీ పాదాభివందనాలు. మనం ఏం సాధిస్తామనేది తర్వాత, ముందు మనం ఏం ఆలోచిస్తున్నామనేది ముఖ్యం. ఒక చిన్న ఆలోచన అని కొట్టిపారేయకుండా దాని ప్రణాళిక ప్రిపేర్ చేయండి. ఉదాహరణకు కాఫీ కింగ్ సిద్ధార్థ, భార్య పిల్లలు కొంతమంది బంధువులతో కలిసి కబుర్లు చెబుతూ కాఫీ తాగుతున్నప్పుడు తనకు వచ్చిన ఐడియానే కాఫీ షాప్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 1000 బ్రాంచులు ఉన్నాయి. కేఎఫ్సి చికెన్ కూడా అంతే. 60 ఏళ్ల వయసులో తన ఇంటికి వచ్చిన అతిథికి వండి పెట్టాడు. చాలా బాగుంది, అమ్మితే కోట్లు కూడా పెట్టుకోవచ్చు అని సరదాగా అన్న మాట అతన్ని ఆలోచింపజేసేలా చేసింది. అరెస్ట్ ఈజ్ హిస్టరీ.
మనం అనుభవిస్తున్న సుఖాల వెనక సంతోషాల వెనక వాళ్ళు పడ్డ శ్రమ ఎంతో ఉంది. జీవితంలో మనకొచ్చే కష్టాన్ని ప్రాబ్లంలా కాకుండా ఛాలెంజ్లా టేకప్ చేద్దాం. ప్రపంచం విసిరే ప్రశ్నకు మనం ఇచ్చే సమాధానంతో దిమ్మ తిరిగిపోవాలి. జై హింద్.